హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ అప్డేట్స్. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీన వీళ్ళందరి ఖాతాల్లోకి 2000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఈ 2000 రూపాయలు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు, ఎప్పుడు జమ చేస్తారు, తేదీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఏ తేదీన ఖచ్చితంగా డబ్బులు వేస్తున్నామని కూడా తెలియజేశారు. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అలాగే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది కూడా విడుదలవ్వడం జరిగింది. ఈ అర్హుల జాబితాలో పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఆ వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నవాళ్ళు, దయచేసి ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నిరంతరం తెలుస్తూ ఉంటాయి. ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోతే, మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీన వీళ్ళందరికీ 2000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. ఈ 2000 రూపాయలు ఎప్పుడు వేస్తున్నది కూడా ఖచ్చితమైన తేదీని అయితే ప్రకటించారు. అలాగే అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను ఇక్కడ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఇది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనే వివరాలకు వెళ్ళైతే, మనకు రైతులందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం శుభవార్తను ఎత్తి తీసుకురావడం జరిగిందనమాట. అలాగే మనకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది చూసుకుంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనమాట. ఈ పథకానికి సంబంధించి మనకు మార్చిలోనే డబ్బులు అనేది జమ చేస్తామన్నారు, కానీ ఏప్రిల్ నెల అనేది జరుగుతుంది, అయినా కూడా మనకి ఇంకా డబ్బులు అనేది జమ చేయలేదన్నమాట. దీనికి సంబంధించి మనకు కేంద్ర మంత్రి గారు అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఫలానా తేదీన డబ్బు జమ చేస్తున్నట్లు. అలాగే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది కూడా విడుదలవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ముందుగా మనం అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుని, తర్వాత ఏ తేదీన డబ్బులు జమ చేస్తున్నారనే వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ తేదీన డబ్బులు జమ చేస్తున్నది, ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంది, ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బెనిఫిషరీ పైన లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మరొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు అప్డేటెడ్ అనమాట, ఇది 10/4/2021 అనమాట. ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది, మీకు అయితే ఏదైతే మండలం అనమాట. ఇక్కడ బ్లాక్ కూడా, మీ యొక్క బ్లాక్ ఏదైతే ఆ బ్లాక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా విలేజ్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ గెట్ రిపోర్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు ఈ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేర్లు అనేటివి డిస్ప్లే అనేది కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు పేజెస్ కూడా ఉంటాయి. ఈ 2 పైన నొక్కితే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇలా పేజెస్లో ఓపెన్ చేసి మీ యొక్క పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇందులో పేరు ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ 8వ విడత 2000 రూపాయలు అనేది జమ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఏ తేదీన జమ చేస్తున్నారు, మనకు డేట్ కూడా పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. ఆ డేట్ కూడా నేను ఇక్కడ మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు, దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా 3 విడతల్లో 2000 చొప్పున 6000 రూపాయలు అయితే అందిస్తూ ఉంది. ఏప్రిల్ 1వ తేదీన రైతుల ఖాతాల్లో 8వ విడత డబ్బులు జమ చేస్తామని గతంలో చెప్పినా ఎవరికీ డబ్బులు పడలేదు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి 20, 25వ తేదీల్లో 8వ విడత నగదు జమ చేస్తామని మనకు తెలియజేశారన్నమాట. మనకు మార్చిలో వేస్తామన్నారు, ఇంకా వేయలేదు. మరి ఈ డబ్బులు అనేది ఎప్పుడు వేస్తున్నారనేసి అయితే అడిగితే మనకు కేంద్ర మంత్రి గారు 20 నుంచి 25వ తేదీ లోపల 8వ విడత 2000 జమ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకోండి.